మీరే చేస్తున్నారు. ధర్మేద శాంతి భద్రత వేసింది మీరే ఫస్ట్. లేదు తప్పది, నేను అండపై విడ్రా చేసుకున్నాను. ఇప్పటికి కట్టుబడి ఉంది దానికి. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకు పెండవచ్చు చెప్పిన కారణం చెప్పండి. నేర్పోతారా గ్రామం పని పిల్లాడున్నాడు ఆయన మీద ఉన్నది. 25 మంది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. ఈయన మీద ఏ ఒక్క కేసు ఉన్నా కూడా, ఈయన మీద ఇంతమంది పొలిటికల్ ఉన్నా కూడా మేము దాన్ని కట్టుబడి ఉంటాం. మేము మీ దృష్టికి మాయాస్తాయి. దృష్టికి మీ దృష్టికి ఓన్లీ బీజేపీ కార్యకర్తలు మాత్రమే మీ దృష్టికి చాలు. మాకు ఒక్క కార్యకర్తను మేము భరించాలి. మేము మీ పోలీస్ కర్మీల పోలీస్ 100% టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి ఇవాళ ఇవాళ ఎందువరకు వస్తారు మీరు? ఇవాళ ఎందువరకు వస్తారు? ఇవాళ మీరు ఫ్లెక్సీ కేసు ఏం జరిగింది? ఏం జరిగింది? వీడియో జరిగింది అంటే పట్టుకొచ్చి లోపడేసి నూకి ఫోన్ గుంచుకుని మేము పిచ్చోళ్ళమా? మేము అన్నా మేము చేతకాని వాళ్ళం. మేము అన్నా తీర్చారా? మీరు ర్యాష్ గా మాట్లాడారు. మీరు పోలీస్ ఫ్రెండ్ పోలీస్ ఇదన్నా? మీరు ఫ్రెండ్ పోలీస్ అకౌంట్ నమ్మంటారు? పోలీస్ అంటేనే ప్రత్యేకంగా మీరు శాంతి రమణండి. వాళ్ళ పేరు మనకి Hey! 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 H
Justice!
మీరు టూటర్ చేయగానే రూరల్ చేయగానే అందరం చేసేస్తాం ఇక్కడ ఏం చేస్తాం. ఎలా బంద్ కలుస్తామేమి అలా చూస్తే ఒకే వర్గానికి మీరు మీకు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కానీ వంద సంజయ్ గారికి పార్కింగ్ కోసం
ఇష్టపడతారు
ప్రావీణ ఏంటి పార్టీ కొమ్ము కాస్తున్న పోలీసులు చూడాలి. ఇలా మారేసాం.
ఒక విచిత్రమైన పాలకుడు సాగుతున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని అందరం భావించాం. కానీ దానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ రాకముందే వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు అనుకూలమైన అధికారుల ఒత్తిడితో
రికమెండేషన్స్తోని సిఫార్సులతోని అధికారులను లూప్ లైన్లకు మార్చుకొని వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఆ లూప్ లైన్ శిక్ష డిపార్ట్మెంట్స్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండాలి. మళ్ళీ మార్చుకొని అనుకూలమైన అధికారులు తీసుకొచ్చి ఇప్పుడు ఆడితే బదిలీ జరిగినాయి కదా, ఇదొక వార్త, ఇదొక విషయం. అయితే కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా బదిలీ కాకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకుల సిఫార్సుతో లెటర్లతో వచ్చిన అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఇతర పార్టీలో ఏ టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలో ఏ కార్యకర్త ఉండొద్దు. ఉండకుండా ఉండాలంటే గతంలో పనిచేసినటువంటి సిఐ గారులతో లెటర్లు తెప్పించుకొని లిస్టులు తెప్పించుకొని బైండ్ ఓవర్ల పేరుతో అక్రమ కేసులతో ఇబ్బందులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని వదిలిపెట్టాలంటే ఏదో ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు మాత్రమే రావాలి. తప్ప ఇతర పార్టీ నాయకుడు వస్తే అవసరం వస్తే దొంగతనం కేసు పెడతారు, అటెంప్ట్ రేప్ కేసు పెడతారు, నాన్ వెలబుల్ కేసు పెట్టి లోపడుకుతారు. ఇది కర్మాలకు ఇచ్చిన పరిస్థితి. వల్ల కార్యకర్తల మధ్య ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఇవాళ ఏమనంటే సిపి గారు పేరు చెప్తున్నారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి కార్యకర్తలను బూతులు తిట్టి సెల్ ఫోన్లు గుంజుకొని లోపల నూకేసి కింద కూర్చొని పెడతారు. ఏమి ఎలాంటి కనీసం పిటీ కేసు లేని ఇంతవరకు ఏ ఒక్కసారి పోలీస్ స్టేషన్ రాని కార్యకర్తలు తీసుకొచ్చి అలా బైండ్ ఓవర్ పెడుతూ ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ నడితే మా దృష్టి తీసుకురావద్దా అంటారు. మీ కింది అధికారులు మీ దృష్టి తీసుకురాకుండా చేస్తున్నారంటే మీ పాలన మీరు విఫలమైనట్టే. ఇవాళ ఎన్ని రోజులు చూసుకుంటూ కూర్చున్నాం మేము, ఇప్పుడు కూడా కనీసం ఇవాళ ఒక ప్రవీణ కార్యకర్త తీసుకొచ్చి లోపల కింద నూకి అలా కింద కూర్చొని పెడుతున్నారు. అంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇవాళ? అంటే ప్రజలు వచ్చి రోడ్డు మీకు ఆందోళన చేస్తే తప్ప మీరు స్పందించారు. ఎవరు కొమ్ము కాస్తారు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కరిపారు? వాళ్ళ ల్యాండ్ ఆర్ ప్రాబ్లం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవాళ అంటే మేము శాంతి విధంగా సహనంగా ఉంటే పిరికలకి భావిస్తున్నారు. మిమ్మల్ని మాందరి వెంటనే పైనుంచి కింది స్థాయి వరకు ఎన్నికల కమిషన్ గా దయచేసి స్పందించండి. మీరు అధికారాలను మొత్తం బదిలీ చేయండి. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా ఒక పద్ధతి ప్రకారం బదిలీ చేయండి. మీరు బదిలీ చేస్తేనే వాళ్ళ ప్రశాంతమైన వాతావరణంలో ఈ కరీంనగర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, శాంతి భద్రత సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి స్పందించండి. మా కార్యకర్తలు ఇబ్బంది పడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇతర పార్టీ నాయకులం కాదు. ఏ ఒక్క కార్యకర్తని ఇబ్బంది పడ్డా కూడా రోడ్డు మీద ఆందోళన చేస్తున్నాం మేము. ప్రజాస్వామ్యబద్ధంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని పిరికి వాళ్ళగా భావిస్తారు. మీరు వాళ్ళ ఇంతమంది కార్యకర్తలు వేధిస్తారు, ఎన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తారు? మీరు అమాయక కార్యకర్తలు తీసుకుపోయి బ్యాండ్ ఓవర్ పడతాం వేధిస్తారా? మీరు ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ కరీంనగర్ లో? ఇవాళ టూ రూరల్ సిఐ గారు అంతే, ఎస్ఐ గారు అంతే, టూ టోల్ సిఐ గారు అంతే, ఎస్పీలో మహేష్ గౌడ్ సార్ ఉన్నారు. పాపం టూ టోల్ మొదటి అనుకుండే టీఆర్ఎస్ పార్టీ పాపం అత్త మిత్రుడు పాపం తీసుకుపోయి ఎస్పీలు ఎంచుకున్నారు. పేరుకు మాత్రం ఎస్పీ లుప్ లైన్. ఇవాళ వారి ద్వారా మొత్తం లిస్ట్ అంతా తెప్పించుకుంటున్నారు. ఇతర పార్టీల నాయకులు లిస్ట్ అంతా తెప్పించుకొని అలా తొక్కుతున్నారు. ఇప్పటికి ముండగానే కార్యకర్త చిన్న హోటల్ అడుగు నడుపుకుంటే పార్కింగ్ పేరుతో బండ్లన్నీ గుంజుకొచ్చారు. మొన్న పిలిపించాను యాక్సిడెంట్ అయ్యి బెటర్ తీసుకుంటే అరే నువ్వు రావారా, రాకూడదు సంగతి చూస్తా ఎవరు ఎప్పుడు ఇంటా ఇరవై ఏ కేసులో బ్యాండ్ ఓవర్ చేస్తాడు పార్కింగ్ పేరట. ఎన్ని బార్లు ఉన్నాయి, ఎన్ని సిట్టింగ్లు ఉన్నాయి, వల్ల ఎన్ని షాపింగ్ మాల్ ఉన్నాయి పార్కింగ్ లేకుండా. నరేష్ అనే కార్యకర్త కేసు రెండు వేల పాటలకు వచ్చి ఆయన బ్యాండ్ ఓవర్ పెడతాం పిలుస్తున్నారు. వాళ్ళ బ్రహ్మమైన గారు సిన్సియర్ కార్యకర్త, ఆయనకు బ్యాండ్ ఓవర్ ఉంటున్నారు. వాళ్ళు రోల్ పొజిషన్లో ఇద్దరు బ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవాళ ముప్పూరు సీనియర్ల కార్యకర్త వేరే పని పోతే వాడిని ఆయన బూతు తిట్టిండ్రు రోల్ చేయగారు. ఏమన్నా సిపిఆర్ చెప్తున్నారు పై నుంచి వస్తున్నట్టున్నారు. గౌరవ మాజీ ఎమ్మెల్యే కేసు పెట్టారు కౌంటర్ కేసు నా మీద. అంటే సమాన దృక్పథం వీళ్ళది, వివక్షత లేకుండా మా మీద కేసులు పెడుతున్నారు. ఇది కర్నూలు ఫ్రెండ్లీ పోలీస్ ఎన్నికల కమిషన్ దయచేసి స్పందించండి. ఇక్కడ విచక్షణ రహితంగా ఇవాళ కార్యకర్తలను వేధిస్తున్నారు. ఆ స్పందించే వారు కూడా ఇన్నోటం కరీంనగర్ లో
పోలీసులని ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పి అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. టీఆర్ఎస్ మినహా కరీంనగర్ పోలీసు అధికారులు మినహా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ విచిత్రమైన పాలపడత ఇతర పార్టీల నాయకులు ఇట్లా విచిత్రమైన పరిస్థితి వాళ్ళ మనం ప్రవీణాలే కార్యకర్త దక్షిణ తొలగించని చెప్పి మొన్న సామాజికంగా సమస్య పరిష్కారం నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు మూడు పేర్లు వచ్చింది పోలీస్ ఏదో మూడు పేరు అండి సమస్య చిన్న హోటల్ ఏ కేసులో పార్కింగ్ ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ఇసుకపోయి మళ్ళీ నరేష్ ఏ కేసులో డైలీస్ బీటీ యాంకర్ టైం అరెస్ట్ అయిపోయింది.